అందరికీ నమస్కారం ఈరోజు మనము మూడవ తరగతి తెలుగు వాచకంలోని రెండవ పాఠ్యాంశం రెండవ సంసిద్ధతా పాఠ్యాంశం అయినటువంటి మర్యాద చేద్దాం అన్నటువంటి పాఠ్యాంశాన్ని గురించి చెప్పుకోబోతున్నాం రెండవ పాఠ్యాంశం మర్యాద చేద్దాం మర్యాద చేద్దాం ఇది పాఠ్యాంశం ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ఇది ప్రక్రియ అంటే చెప్పుకున్నాం కదా పద్యమా వచనమా సంభాషణ గేయమా గేయకథ కథానిక ఇలా అనేక ప్రక్రియలు ఉన్నాయి వాటిలో ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందిందంటే ఇది ఒక కథ మనం కథలు అంటే చెవులు కోసుకుంటాం కదా కథ అంటే ఇష్టం లేనోళ్ళు ఎవరు ఉంటారు కదా అద్భుతమైనటువంటి కథ ఈ ప్రక్రియ చూడండి ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అంటే ఇది కథ అన్నమాట ఇది ఒక కథ మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తమేమి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ప్రశ్నలు అడుగుతారు ఎలా అడగతారంటే మర్యాద చేద్దాం అన్నటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది ఏ ప్రక్రియకి చెందింది అంటారు అప్పుడు అది కథ అని మనం చెప్పాలి మనం రాయాలి పరీక్షల్లో మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమి అంటారు ఇతివృత్తం అంటే ఏమంటే ఉద్దేశ్యం ఈ పాఠ్యాంశాన్ని మనం పిల్లలకి ఏ ఉద్దేశంతో బోధిస్తున్నాం ఏమి నేర్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం నేర్పిస్తున్నాం తెలుగు వాచకంలో కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి హిందీ కానివ్వండి ఏ భాషకైనా కూడా ప్రతి పాఠ్యాంశానికి ఒక ఇతివృత్తం అనేది ఉంటుంది అంటే ఏ పాఠ్యాంశమైనా ఏదో ఒక ఇతివృత్తాన్ని కలిగి ఉంటుంది అంటే పిల్లలలో విలువలను పెంపొందించడానికా పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికా లేదంటే హాస్యాన్ని గురించి తెలుసుకోవడానిక భావాన్ని పెంపొందించుకోవడానిక ఈ విధంగా అనేక ఇతివృత్తాలు ఉంటాయి ఆ విధంగా ఈ పాఠ్యాంశాన్ని మనము పిల్లలకు బోధిస్తున్నామంటే పిల్లలలో ఏమి నేర్పించాలని పిల్లలకు అంటే హాస్యము నవ్వు పుట్టించడం నవ్వుకోవడం నవ్వు అంటే ఏమి ఎలాంటి సందర్భాల్లో మనం నవ్వుతాం ఇలాంటివన్నీ తెలుసుకుంటారు పిల్లలు ఉత్సాహంగా పాఠ్యాంశాన్ని కథను వింటారు ఆనందిస్తారు పాఠశాలకు వస్తారు కాబట్టి పాఠశాలకు పిల్లలు రావాలంటే గేయాలు పద్యాలు రాగయుక్తంగా భావయుక్తంగా అభినయంతో పిల్లలకు ఆకట్టుకునేటట్లు చెప్పితే పిల్లలు బడికొస్తారు అలా కాకుండా మనం ఏదో మొక్కుబడిగా చెప్పినట్లయితే పిల్లలు ఆసక్తిగా రారు వచ్చినా ఆసక్తిగా నేర్చుకోరు కాబట్టి వాళ్ళ యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి ఈ పాఠ్యాంశం హాస్యము అన్నటువంటి ఇతివృత్తానికి చెందినటువంటిదన్నమాట ఇతివృత్తం 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 ఏమి హాస్యం హాస్యం అంటే ఏమి హాస్యం అంటే నవ్వు నవ్వును పుట్టించే సన్నివేశాలను మనము పిల్లలకు చెప్పడం ద్వారా పిల్లల యొక్క మనస్సు ఆనందపడేటట్లు పిల్లల యొక్క మనస్సు ఉత్సాహంతో ఉరకలు వేసేటట్లు చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదే ఇతివృత్తం మరి పాఠ్యాంశములోనికి వెళ్ళే ముందు ఈ పాఠ్యాంశం సంసిద్ధతా పాఠ్యాంశం సంసిద్ధతా పాఠ్యాంశం అంటే పూర్వతరగతిలో విద్యార్థిని యొక్క పూర్వ విజ్ఞానాన్ని పరిశీలించడం సంసిద్ధతా కార్యక్రమం మామూలుగా సంసిద్ధతా కార్యక్రమాలు జూన్ జూలై ఈ రెండు మాసాల్లో సంసిద్ధతా కార్యక్రమాలు ఉంటాయి ఈ రెండు పాఠాలు మొదటి పాఠము రెండవ పాఠం ఈ రెండు పాఠాలు మాత్రము సంసిద్ధతా పాఠాలు మిగిలిన పాఠాలన్నీ కూడా మామూలు పాఠాలే మరి ఈ పాఠ్యాంశం మనం బోధించుకోబోయే ముందు ఒక సన్నివేశ చిత్రం చూద్దామా పిల్లలు జాగ్రత్తగా సన్నివేశ చిత్రాన్ని చూడండి చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి అని ఉంది ఉందా చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి చిత్రంలో ఏమేమి ఉన్నాయి చూడండి ఒక వృక్షం ఉందా అంటే ఒక చెట్టు ఉందా ఆ చెట్టు పైన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడా అతడు ఏం చేస్తున్నాడు గమనించండి అదేవిధంగా చెట్టు క్రింద ఒక నది వెళుతుంది నది ప్రవహిస్తూ ఉంది ఆ నదికి అటువైపుగా ఒక గుర్రం పైన ఒక వ్యక్తి కూర్చొని తలపైన కట్టెలు మోపు పెట్టుకొని పోతూ ఉన్నాడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా ఇద్దరు వ్యక్తులను చూశారు కదా వాళ్ళు ఏమి చేస్తున్నారో కూడా గమనించారు కదా మరి వారు చేస్తున్న పనులు సరైనవేనా వాళ్ళు చేసేది మంచి పనులేనా సరిగ్గా ఉన్నాయా మరి ఎందుకు సరికాదు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు సరికాదు అనేటట్లయితే ఎందుకు సరికాదు ఒకసారి గమనించండి అక్కడ ఒక వ్యక్తి చెట్టు యొక్క కొమ్మను నరుకుతున్నాడు ఎక్కడ కూర్చున్నాడు ఎక్కడ నరుకుతున్నాడో చూడండి కొమ్మకు అటువైపు కూర్చున్నాడు ఇటువైపు నరుకుతున్నాడు అంటే కొమ్మను నరికిన తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి ఊహించండి కొమ్మను నరికినప్పుడు ఆ కొమ్మ విరిగిపోయినప్పుడు ఏం జరుగుతుంది కొమ్మ కింద పడిపోతుంది మరి కొమ్మ ముందు ఉన్నటువంటి వ్యక్తి ఏమవుతాడు అతడు కూడా క్రింద పడిపోతాడు అంటే అక్కడ అతడు మూర్ఖుడు అనమాట తెలివి లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆ విధంగా నరుకుతున్నాడు అతడు కొమ్మ పైన కూర్చున్నాడు మొదలు నరుకుతున్నాడు కాబట్టి కింద పడిపోతాడు మరి రెండవ వ్యక్తి చూడండి గుర్రం పైన వెళ్తున్నాడు కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని కూర్చున్నాడు మరి అతన్ని చూస్తే మనకేమనిపిస్తుంది ఇతడు కూడా తెలివైన వాడేనా ఒకసారి గమనించండి ఏమయ్యా కట్టెల మొప్పును కూడా గుర్రం పైన పెట్టుకొని పోలేవా అని అడిగితే అతడు ఏం చెప్పచ్చు ఉండండి సార్ ఇప్పుడే గుర్రము శక్తి లేక నన్ను మోసేదానికే చాలా అగసాట్లు పడుతుంది నన్ను మోయడానికే ఈ గుర్రము చాలా అగసాట్లు పడుతుంది మళ్ళీ ఈ కట్టెల మొప్పు కూడా దానిపైన పెడితే ఇంకా చాలా బాధపడుతుంది సార్ అందుకనే కట్టెల మోపును నేనే నెత్తిపైన పెట్టుకొని పోతున్నాను అంటాడు అంటే ఇతడు కూడా ఒక మూర్ఖుడే అనమాట ఇలాంటి సన్నివేశాలు చూస్తే మనకు నవ్వు వస్తుందే రాదా వస్తుంది మరి ఇలాంటి సంఘటనలు మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటివి ఎప్పుడైనా చూసారా వాటిని గురించి మాట్లాడండి మరి పిల్లలు పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి ఉంది ఇక్కడ కింద ఒక ఆరు లైన్లు ఇచ్చారు చూడండి అక్కడ మీరు ఏం రాయాలి ఈ చిత్రంలో ఉన్నటువంటి మీరు ఏం చూస్తున్నారో వాటి యొక్క పదాలు ఇక్కడ రాయాలి ఉదాహరణకు చెట్టు మనిషి గొడ్డలి గుర్రము కట్టెలమోపు నది వంతెన ఇక్కడ చూడండి నదిని దాటడానికి అక్కడ ఒక వంతెన కూడా ఏర్పాటు చేశారు నది కానీ అది ఒక పాటి పెద్ద కాలం అనకం అది దాటడానికి అక్కడ ఒక వంతెన కూడా నిర్మించారు మరి ఉడుత ఇలా మీకు తెలిసినటువంటి పదాలు ఇక్కడ రాయాలి మరి ఇప్పుడు పాఠ్యాంశంలోనికి వెళ్దామా సరే ఒకసారి పరమానందయ్య అని ఒక గురువుగారు ఉండేవారు ఒక చిన్న కథ వినండి పరమానందయ్య అని ఒక గురువు గారు ఉన్నారు ఆ గారి దగ్గర పన్నెండు మంది శిష్యులు ఉండేవారు ఒకసారి అతడు ఊరికి వెళ్తూ ఉన్నాడు బండి కట్టుకొని బండిలో తన యొక్క ఇంటి సామాన్లన్నీ బండిలో వేసుకొని శిష్యులను వెనకంటి పిలుచుకొని అతడు బండిలో కూర్చొని వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ అతడు నిద్రపోయాడు నిద్రపోయినప్పుడు ఏమైందంటే ఒక బిందె ఆ బండిలో నుండి కింద పడింది ఠంగ్ 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 అని శబ్దం వచ్చింది ఈ బిందెను ఎవరు తీసుకోలే అయ్యో బిందె పడిపోయిందే దీన్ని మళ్ళీ ఎత్తి బండిలో పెడదాం మన గురువుగారిది కదా అని వాళ్ళు అనుకోలే గురువుగారికి ఆ శబ్దానికి మేలకు వచ్చింది ఏమిట్రా బడుద్దాయిలు ఏదో కింద పడిపోయినట్లుందే అన్నాడు అవును గురువుగారు మన బిందె పడిపోయిందండి అంటారు ఒరే సుంఠల్లారా బిందె పడిపోతే తెచ్చి మళ్ళీ బండిలో పెట్టకూడదేమరా అని అంటే మీరే కదండి గురువుగారు ఏదైనా కింద పడిపోతే మళ్ళీ ఎత్తుకోకూడదని చెప్పారు అని చెప్పారు గురువుగారికి తలను తల కొట్టుకున్నట్లు అయింది రే వీళ్ళు అమాయకులు కదా ఇక మీదట కింద ఏదన్నా పడని వీళ్ళకు సరిగ్గా చెప్తే అర్థం కాదు కింద ఏదన్నా పడని ఎత్తి బండిలో వేయండిరా అని మళ్ళీ చెప్పినాడు ఏం చెప్పినాడు కింద బింది పడిపోతే మీరు ఎత్తలేదు కదా పడిపోయింది కదా ఎత్తి ఇప్పుడు లోపల వేయండి అన్నాడు ఇక మీదట బండిలో నుండి కింద ఏది బండి కింద ఏది బండినా అక్కడ ఎత్తి బండ్లో వేయండి అని చెప్పాడు మళ్ళీ బండి వెళ్తా ఉంది గురువుగారు నిద్రపోయినాడు పోతా పోతా ఉంటే ఒకసారి ఎద్దు ఏం చేసిందంటే పేడ వేసింది అరేయ్ గురువుగారు ఏమరా చెప్పింది కింద ఏది బండినా ఎత్తి బండ్లో వేయమన్నాడా అని ఒక శిష్యుడు ఇంకో శిష్యుడితో చెప్పినాడు అవును రేయ్ గురువు చెప్పినాడు కాబట్టి మనం ఎత్తి బండ్లో వేద్దామని ఆ పేడంతా ఎత్తి బండ్లో వేసినారు బండ్లో గురువుగారి మీద పడింది అది ఈ తెలివి తక్కువ అనమాట ఇక్కడ గుర్రంపైన కూర్చొని కట్టెల మోపు నెత్తిపైన పెట్టుకున్నాడే అమాయకుడు అలాంటి అమాయకులే వీళ్ళు కూడా చెట్టు పైన కూర్చొని కొమ్మపైన కూర్చొని కొమ్మ మొదలనే నరుకుతున్నాడే అలాంటి అమాయకులు వీళ్ళు అటువంటి కథను ఇప్పుడు తెలుసుకుందామా సరే చూద్దాం పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు పరమానందయ్య అనే పండితుడు ఎక్కడుండేవాడు కళింగ రాజ్యంలో కళింగ అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో పరమానందయ్య అని ఒక పండితుడు ఉన్నాడు పండితుడు అంటే ఎవరు పండితుడు అంటే బాగా చదువుకున్న వ్యక్తి పండితుడు అంటేమి బాగా చదువుకున్న వ్యక్తినే పండితుడు అంటాడు చూసారా కళింగ రాజ్యంలో ఒక పండితుడు ఉండేవాడు అతని పేరు పరమానందయ్య ఆయనకి పన్నెండు పన్నెండు మంది శిష్యులు వారు చాలా అమాయకులు వయసు పెరిగినా వారికి బుద్ధి పెరగలేదు ఈ ఉన్నాడు కదా ఇతని దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కానీ వారు ఎలాంటి వారు తెలివైన వారు కాదు వాళ్ళకి తెలివి లేదు తెలివి లేనటువంటి వారిని అమాయకులు అంటారు తెలివి లేని వారిని ఏమంటామో అమాయకులు అంటారు మరి వయసు ఏమో పెరిగింది వాళ్ళకు కానీ బుద్ధి మాత్రం పెరగల మామూలుగా చిన్నప్పుడు అంటే తెలివి ఉండదు చాలా పిల్లలకు రాను రాను పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి తెలివి వస్తుంది కానీ ఇక్కడ మన పరమానందయ్య పండితుడు ఉన్నారు కదా అతని శిష్యులకు మాత్రము వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల చిన్న పిల్లలు ఏ విధంగా చేష్టలు చేస్తారో ఆ విధంగా అనమాట వీళ్ళు వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తుంటాయి ఒక్కోసారి వీళ్ళు అమాయకులు కదా ఒక్కోసారి వీళ్ళు చేసే పనులు చూస్తే ఒక్కోసారి కోపము వస్తుంది వాళ్ళపైన వాళ్ళ అమాయకత్వాన్ని చూసి నవ్వు వస్తుంది అటువంటి వాళ్ళు మన పరమానందయ్య గారి శిష్యులు మరి ఇక్కడ చిత్రం చూడండి అక్కడ పరమానందయ్య శిష్యులు ఉన్నారు పరమానందయ్య కూడా ఉన్నాడు మరి ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు అదే సమయంలో పురుగురు నుండి పేరయ్య అనే పండితుడు వచ్చాడు ఒకరోజు పరమానందయ్య గారు ఏం చేశారు తన భార్యతో కలిసి గుడికి వెళ్ళారనమాట దేవుని దర్శించుకుందామని చెప్పేసి గుడికి వెళ్ళారు అదే సమయంలో ఎవరు వచ్చారు వాళ్ళ ఇంటికి పురుగురు నుండి పేరయ్య అనే ఒక పండితుడు వచ్చాడు వస్తూనే ఓయ్ పరమానందం ఒరే పరమా అంటూ కేకలు వేశాడు ఆ కేకలు విన్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది తమ గురువుగారిని ఓయ్ ఒరేయ్ అంటాడా అనుకున్నారు చూశారా అతడు గుడికి వెళ్ళిన సమయంలో పొరుగురు నుండి పొరుగురు అంటే పక్కన ఉన్నటువంటి ఊరును పొరుగురు అంటారు పొరుగురు నుండి ఒక పండితుడు వచ్చాడు ఇతడు కూడా బాగా చదువుకున్నాడు పండితుడు అంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి వస్తానే ఈ పొరుగురు నుండి వచ్చినటువంటి పండితుని పేరు పేరయ్య పేరయ్య వస్తానే ఈ ఇంట్లో పరమానందయ్య ఉంటాడని ఓయ్ పరమా ఒరే పరమా అని పిలిచాడు ఎందుకు వాళ్ళిద్దరి మధ్య స్నేహం అలా ఉంది ఓయ్ పరమా ఒరేయ్ పరమా అన్నాడు శిష్యులు ఈ విషయం విన్నారు ఏంది ఇతడు మన గురువు గారిని ఓయ్ ఒరేయ్ అని పిలుస్తాడా ఎంత ధైర్యం ఇతనికి ఆహా అలా పిలుస్తాడా మా గురువుగారిని తక్కువ చేసి ఎగతాలు చేసి మాట్లాడతాడా ఓయ్ ఒరేయ్ అంటాడే ఒరే తెరే అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా మన పరమానంద శిష్యులకు కూడా వాళ్ళ గురువు పరమానందైన ఓయ్ పరమా ఒరేయ్ అని పిలిచిన దానికి కోపం వచ్చేసింది కోపం వచ్చేలా ఏం చేశారు చూసారా చూడండి అంతే ఆయన్ని ఇంట్లో స్తంభానికి కట్టేశారు కొట్టడానికి కర్రల కోసం ఇద్దరు బయటకు వెళ్ళారు మా గురువుగారు అంతటి మాట అంటాడా నువ్వు అంటావా అని పట్టుకొచ్చి ఒక స్తంభానికి కట్టేసి కొట్టేదానికి కట్టెలు తీసుకురాని ఇద్దరు వెళ్ళారు ఆ పండితుడి అదృష్టం బాగుంది అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికి వచ్చారు వస్తూనే పరమానందయ్య గారు అయ్యో అయ్యో ఇదే మగాయిత్యం రా ఈయన నా స్నేహితుడురా అంటూ పేరయ్య కట్లు విప్పాడు కొంతసేపు పరమానందయ్య రాకుండా నింటే కట్టెలు తీసుకొని బాగా కొట్టేయిందరు ఆ సమయం కొట్టకనే అతని అదృష్టం బాగుంది కాబట్టి పరమానందయ్య గుడి నుండి తిరిగి వచ్చాడు వస్తానే ఈ విషయం గమనించాడు గమనిస్తానే అయ్యో 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 ఏం రా ఇంకాసేపు రాకంటే సంపేస్తా సంపేసేటుగా ఉండరే అతడు ఎవరనుకుంటారా అతడు నా ఫ్రెండురా నా స్నేహితుడు రా అని చెప్పినాడు ఆ సమయానికి పరమానంద దంపతులు ఇంటికి వచ్చి ఏం చెప్పినారు అయ్యో అయ్యో ఇదేం అఘాయిత్యం రా అఘాయిత్యం అఘాయిత్యం అంటే ఏమి ఇదేం అఘాయిత్యం రా అఘాయిత్యం అఘాయిత్యం అంటే చేయకూడని పని అగాయిత్యం అంటే ఏమే చేయకూడని పనిని అఘాయిత్యం అంటారు రే 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 ఏంది రే ఇది ఏమి ఈ అగాయిత్యం ఎవరనుకున్నారు అతను అతడు నా స్నేహితుడు రా అతని పేరు పేరయ్య నా స్నేహితుడు అని చెప్పినాడు అంటూ పేరయ్య కట్లు విప్పాడు కట్లు విప్పాడా సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారు రా పరమా ఓ పరమా నువ్వు కానీ రాక అంటే నన్ను చంపేసింది అంటూ పేరయ్య బావురు అన్నాడు ఏమన్నాడు బావురు అన్నాడు బావురు అన్నాడు అంటే ఏమంటే బావురు అంటే బోరున ఏడ్చాడు బావురుమను అంటే బోరుమని ఏడ్చు బోరుమని ఏడ్చు చూసారా బోరుమని ఏడ్చేశాడు నువ్వు కానీ రాకన్నా ఉంటే గానా పరమా నన్ను చంపేసింది వీళ్ళు అని బాగా ఏడ్ చేసినాడు పాపం శిష్యులు బిక్క ముఖం వేశారు శిష్యులు బిక్క ముఖం ఎందుకంటే తప్పు చేసినారు కదా తప్పు చేశారు కాబట్టి వీళ్ళు కూడా ఏడుపు ముఖం పెట్టేశారు అయ్యో ఏదో మేము పొరపాటు చేసేసినరా మనము అందుకే గురువు గురువుగారు కూడా మనమన్న తిడుతున్నాడు అని వీళ్ళు కూడా ఏడుపు ముఖం పెట్టాడు బిక్క మొఘం అంటే ఏడుపు మొఘం పెట్టడం బిక్క మొఖం బిక్క మొఘం అంటే ఏడుపు మొఘం అన్నమాట ఏడుపో ముఖం ఏడ్చేటట్లు పెట్టారు మొఘం పరమానందయ్య గారు పాపం వీళ్ళకి ఏమీ తెలియదు ఒట్టి అమాయకులు వారిని క్షమించు అన్నాడు పరమానందయ్య తన స్నేహితునితో తన స్నేహితునితో ఏమన్నాడు అయ్యే పేరయ్య పేరయ్య వీళ్ళు ఒట్టి అమాయకులనైనా వీళ్ళని క్షమించు వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పినాడు సరే పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్లికి పిలిచి వెళ్ళిపోయాడు అప్పుడు పరమానందయ్య శిష్యుల్ని పిలిచి కోప్పడి ఒరే మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అని చెప్పాడు శిష్యులు సరేనని తలలోపారు ఇంకా పేరయ్య ఎందుకు వచ్చినాడంటే పేరయ్య మన పరమానందయ్య అతని భార్యను ఇద్దరిని పెళ్ళికి ఆహ్వానించి పెళ్ళికి రమ్మని చెప్పేసి వెళ్ళిపోయినాడు అతడు వెళ్ళిపోయిన తర్వాత మన పరమానందం ఏం చేసినట్టే శిష్యుల్ని అందరినీ పిలిచినాడు పిలిచి ఒరే ఇప్పుడు వచ్చిన్నాడే పేరయ్య ఆ విధంగా ఎవరైనా వస్తే వాళ్ళు మన అతిథులు అనమాట మన చుట్టాలనుకోండి వాళ్ళకు గౌరవించాలి మర్యాదలు చేయాలి సరేనా ఈ విధంగా కట్టేసి కొట్టకూడదు అది తప్పు ఎందుకంటే అతిథి దేవోభవ అన్నారు కదా అతిథులు దేవునితో సమానం కాబట్టి వాళ్ళను బాగా గౌరవించాలా వాళ్ళకు మర్యాద చేయాలా సరేనా అన్నాడు సరే గురువుగారు అని అందరూ తలకాయలు ఊపినారు మరి పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్ళికి పొరుగురు వెళ్ళారు మరి పేరయ్య పెళ్ళికి పిలిచేసిపోయినాడు కదా ఆహ్వానం ఆహ్వానం చెప్పాడు కదా అందుకని మన పరమానందయ్య అతని భార్య ఇద్దరూ కలిసి పేరయ్య కుమార్తె పెళ్లికి వెళ్ళిపోయినారు అదే అదునుగా ముగ్గురు దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటి దొంగతనానికి వచ్చారు వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పెళ్లికి పోవడం చూసినారేమో దొంగలు ఏం చేసినారు ఇదే అదును ఇదే సరైన సమానము సమయము ఇదే సరైన సమయం ఎందుకు గురువుగారు ఇంట్లో ఉండరు గురువుగారు గురువుగారు భార్య ఇద్దరు పెళ్లికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈరోజు దొంగతనం బాగా చేయొచ్చు అని చెప్పేసి గు కొంతమంది దొంగలు ఏం చేశారు గురువుగారు ఇంట్లో దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నారు దొంగతనానికి వచ్చినారా ఇంటికి కన్నం వేయటం మొదలు పెట్టారు దొంగతనం చేయాలంటే తలుపులైనా బద్దలు కొట్టాలి లేదంటే గోడకు కన్నం అన్నా పెట్టాలి గోడకు ఒక రంధ్రం పెట్టి ఆ రంధ్రంలో దూరి లోపలికి వచ్చి సామాన్లన్నీ ఎత్తుకొని వెళ్ళిపోవాలి అది దొంగతనం అనేది మరి ఈ ఏం చేశారు ఇంటికి గోడకు పెద్ద కన్నం అన్నమాట ఆ కన్నం పెట్టేది మన శిష్యులు విన్నారు బడికి ఇంటికి కన్నం వేయటం మొదలు పెట్టారు ఆ అలికిడికి అలికిడి అంటే శబ్దం అలికిడి అంటే శబ్దం ఆ అలికిడికి శిష్యులకు మెలక వచ్చింది ఈ దొంగలు గోడంతా రంధ్రం పెట్టేటోడు గోడకు రంధ్రం పెట్టేటాడు శబ్దం వస్తుంది కదా ఆ శబ్దానికి మన పరమానంద శిష్యులందరికీ వచ్చేసింది మెలక వస్తే అప్పుడు శిష్యుల్లో ఒకడు ఒరే పెద్ద మనుషులురా ఒకడేమన్నాడు వాళ్ళని చూశాడు ఎవరు ఆ దొంగ రంధ్రం చేసి బొరియ చేసి అక్కడ దాంట్లో నుండి వస్తున్నాడు వచ్చేటప్పుడు చూశాడు ఒకడు చూసి శిష్యుడు ఒరే పెద్ద మనుషులురా ఎవరు అనుకుంటే వీళ్ళు పెద్ద మనుషులు మన గురువుగారు చెప్పినారు కదా పెద్ద మనుషులు వీళ్ళు అతిథి దేవుళ్ళు అతిథియే దేవుళ్ళు అతిథి దేవోభవ అంటారు కదా కాబట్టి పెద్ద మనిషి అతిథి చుట్టం దేవునితో సమానం కాబట్టి మనం ఏం చేయాలి ఇంట్లోకి దూరి వస్తున్నారు కాబట్టి బాగా మర్యాద చేద్దాం ఏం చేయాలి వీళ్ళకు మర్యాద చేద్దాం ఎందుకు గురువుగారు చెప్పినారు కదా ఇంటికి ఎవరన్నా పెద్ద మనుషులు వస్తే వాళ్ళని గౌరవించాలి మర్యాద చేయాలి అని చెప్పినాడు కాబట్టి వీళ్ళు పెద్ద మనుషులు కాబట్టి వీళ్ళకు గౌరవిద్దాం మర్యాద చేద్దాం అనుకున్నారు వాళ్ళు లోపలికి దూరి వస్తున్న ఒక్కొక్కరిని లోపలికి లాగారు ఒక్కొక్కడే దూరుతున్నాడు ఆ గోడకు కన్నం పెట్టారు కదా అందులో ఒక్కొక్కడే దూరి లోపలికి వచ్చేటప్పుడు వాడు తలకాయ ఇట్లా చేసాలు చేయిలు పట్టుకొని లోపలికి లాగుతున్నారు ఎందుకు పెద్ద మనుషులు కదా వీళ్ళ గౌరవం చేయాలా వీళ్ళకి గౌరవించల్లా మర్యాద చేయాలని లాగేస్తున్నారు వీళ్ళు శిష్యులు అట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్కరినే ఆ దొంగలందరినీ లోపలికి లాక్కున్నారు లాక్కున్న తర్వాత ఎవరూ లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ పన్నెండు మంది శిష్యులను చూసి మొదట భయపడ్డారు తర్వాత వారి అమాయకత్వాన్ని గ్రహించారు చప్పుడైతే ఊరి జను నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు మొదట్లో చూసినారు ఈ ఇంట్లో ఎవరు ఉండరు పరమానందయ్య అతని యొక్క భార్య పొరుగురికి పెళ్లికి వెళ్ళిపోయినారు ఇల్లు ఖాళీగా ఉంటుంది మనం దోచుకోవచ్చు వచ్చినారు తీరా ఇక్కడ చూస్తే ఎవరున్నారు పరమానందయ్య శిష్యులు పన్నెండు మంది ఉన్నారు వీళ్ళని చూస్తానే ఫస్ట్లో దొంగలందరూ భయపడిపోయినారు అయ్యో ఇంతమంది ఉన్నారు మనమల్ని కొట్టేస్తారేమో చంపేస్తారేమో అనుకున్నారు కానీ ఈ పరమానందయ శిష్యులు అమాయకులు కదా వీళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి వాళ్ళు ఏమనుకున్నారా వీళ్ళ అమాయకులే వీళ్ళింటి ఏం కాదులే మనం దొంగతనం పదాం అనుకున్నారు కానీ అలికిడి చేస్తే ఊర్లో జనాలంతా నిద్రలేస్తారు కదా అందువలన మౌనంగా ఉండరు ఎవరు దొంగలు చిత్రంలో చూడండి మరి శిష్యులు గురువుగారి మాటలు గుర్తుంచుకున్నారు గురువుగారు ఏం చెప్పారు అతిథులు ఇంటికి వస్తే పెద్ద మనుషులు ఇంటికి వస్తే వాళ్లకు గౌరవించాలి మర్యాద చేయాలి అతిథి దేవోభవ అతిథి దేవుళ్ళతో సమానం అని చెప్పి ఆ విషయాన్నంతా గుర్తుకు తెచ్చుకున్నారు గుర్తుకు తెచ్చుకొని అతిథుల పూజ మొదలు పెట్టారు ఇక్కడ వచ్చిండే ఎవరు అతిథులు దొంగలు వాళ్ళకు పూజ చేయడం మొదలు ఇద్దరు బిత్ ఇద్దరు పోయి బిందెలతో నీళ్ళు తెచ్చి వాళ్ళ నెత్తిన కుమ్మరించారు ఇద్దరు శిష్యులు పోయినారు బిందెలు ఎత్తుకొని ఆ చన్నీళ్ళు తీసుకొచ్చినారు వీళ్ళని నెత్తిన కుమ్మరించినారు దొంగల నెత్తిన కుమ్మరించాలకు ఆ చలికాలపు చన్నీళ్ళకి దొంగలు గజగజ వణికారు అంత రాత్రిపూట మొత్తము ఒళ్ళంతా నీళ్ళు నీళ్లు అనుకోండి ఆ కదా ఆ చలికి దొంగలు గజగజ వణుకుతున్నారు మరి మరో ఇద్దరు అలంకరించడానికి పసుపు కుంకుమ గంధం తెచ్చి పూశారు కళ్ళ నిండా పసుపు కుంకుమ పడి మండడంతో దొంగలు మూలగటం మొదలుపెట్టారు గౌరవం చేయాలి కదా గౌరవించాలి మరి మర్యాద చేయాలి అందుకని బిందెలతో నీళ్లు గుమ్మరించారు చలికి గజగజ వణుకుతున్నటువంటి దొంగలకు పసుపు తెచ్చినారు కుంకుమ తెచ్చినారు గంధం తెచ్చినారు పసుపు అంతా బాగా పూసినారు కుంకం పెట్టినారు గంధం అంతా పూసినారు ఈ పని అంతా చేసేకో ఆ పసుపు కుంకుమ గంధం అంతా కండ్లో పడింది వాళ్ళ కళ్ళు మంట అనమాట ఎవరికి దొంగలకు కళ్ళు మండుతున్నాయి కళ్ళు మండటంతో దొంగలు మూలగడం మొదలు పెట్టారు అయ్యో దొంగలకు ఎప్పుడైతే కండ్లలో మంట ఎత్తుకుని అనుకో అమ్మా ఓమ్మా సుస్సు అని మూలుగుతున్నారు ఎందుకు కండ్లలో మంట శిష్యులు సాంబ్రాణి తెచ్చి ధూపం వేయసాగారు ఇల్లంతా పొగలు కమ్మి కిటికీల్లోంచి పొగ బయటకు రావడం మొదలైంది పసుపు పెట్టారు పసుపు పూసారు కుంకుమ పెట్టారు గంధం రాశారు మళ్ళీ సాంబ్రాణి వేయిద్దు సాంబ్రాణి పొగ మనం దేవుని దేవుని గుళ్ళు దేవుని గుళ్ళో మనం ఏం చేస్తాము పూజ చేసిన తర్వాత సాంబ్రాణి పొగ వేస్తాం దేవునికి అది పవిత్రమైంది అని చెప్పేసి మరి వీళ్ళు కూడా దేవతలతో సమానం కదా దొంగలు కూడా అతిథి దేవోభవాన్ని అన్నారు కదా కాబట్టి వీళ్ళకు సాంబ్రాన్ని పొగ వేస్తామని చెప్పేసి సాంబ్రాన్ని తెచ్చి బాగా పొగ వేసినారు ఈ పొగ ఏం చేసిందంటే ఇల్లు అంతా నిండిపోయి కిటికీల్లో కూడా బయటంతా వస్తుంది పొగ దట్టమైన పొగ వచ్చేసింది వచ్చేసేలకు ఆ దారిన పోతున్న రాజభటులు ఆ దారింటి కొంతమంది రాజభటులు రాత్రిపూట రాజభటులు గస్తీ తిరుగుతుంటారు కదా రాజభటులకు ఆ సమయంలో పనేముంది అంటారా రాజభటులు రాత్రిపూట నగరంలో అటు ఇటు తిరుగుతుంటారు ఎందుకంటే గస్తీ ఎవరైనా దొంగలు ఉంటారేమో అని చెప్పేసి ఇళ్ళను భద్రంగా కాపాడడానికి ప్రజలకు రక్షణగా ఈ రాజ్యభట్టులు తిరుగుతూ ఉంటారు అనమాట వీళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పరమానందయ్య గారి ఇంటిలో నుండి పొగ వస్తుంది కిటికీల్లో నుండి దాన్ని చూశారు గురువుగారి ఇల్లు కాలిపోతున్నదిరా అని కొన్ని గబగబా తలుపులు తోసుకొని లోపలికి వచ్చారు ఆ పొగ చూస్తానే ఎవరికైనా దట్టమైన పొగ వస్తా ఉంటే అక్కడ ఏదో కాలిపోతుంది అని అనుకుంటాం కదా ఆ విధంగా రాజ్యభటులు గురువుగారి ఇల్లు కాలిపోతుందిరా అని చెప్పి వచ్చి తలుపులు తోసుకొని లోపలికి వచ్చేసినారు వచ్చి శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు ఈ పరమానంద శిష్యులు ఊరికే ఉండరా నీళ్లు పోసినారు పసుపు రాసినారు కుంకం పెట్టినారు గంధం పూసినారు పైగా సాంభ్రాన్ని పొగేస్తున్నారు ఇవంతా చేసేలకు ఆ చలికి ఈ కండ్లల్లో మంటకు వాళ్ళు గజగజ వణకడమే కాకుండా మూలుగుతున్నారు చిత్రహింసలతో వాళ్ళు అదపడిపోతున్నారు దొంగలు చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు వీళ్ళు రాజబట్టలు చూసినారు వీళ్ళు దొంగలు అని చెప్పి కనుక్కున్నారు కనుక్కొని వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరకు తీసుకొని వెళ్ళారు మరుసటి రోజు వచ్చిన గురువుగారు శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నారు ఇంటిని దొంగలు దవచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు దొంగలను పట్టించిన పరమానందయ్య శిష్యులను రాజుగారు పిలిపించి ఘనంగా సన్మానించారు చూశారా ఈ రాజుగారి భటులు వచ్చి వీళ్ళు దొంగలు అని తెలుసుకున్నారు తెలుసుకొని వాళ్ళని పట్టి బంధించి రాజుగారి దగ్గర తీసుకున్నారు ఎందుకు వీళ్ళని శిక్షించాలి కదా శిక్షించాలంటే రాజు శిక్షిస్తాడన్నమాట రాజు ఆర్డర్ వేస్తేనే వీళ్ళని శిక్షించాలి రాజు దగ్గరికి తీసుకున్నారు తర్వాత పరమానందయ్య వచ్చేశాడు పరమానందయ్య పరమానందయ్య భార్య వచ్చి చూసినారు చూస్తే వీళ్ళ అమాయకత్వానికి వాళ్ళు నవ్వుకున్నారు ఒక పక్క ఇంకో పక్క ఏం చేశారు వీళ్ళు దొంగల బారి నుండి ఇల్లును కాపాడినారు కాబట్టి సంతోషపడ్డాడు అనమాట పరమానందయ్య ఈ విధంగా దొంగలను పట్టించిన దానికి ఆ రాజు వీళ్ళని పిలిపించి ఘనంగా సన్మానించినాడు మీరు దొంగలను పట్టినారు చాలా మంచి పని చేసినారు మీరు ధైర్యవంతులు సాహసవంతులు చాలా మంచి పని చేసినారు కాబట్టి ఇదిగోండి మీకు సత్కారమని వీళ్ళని గౌరవించి సత్కరించి పంపించినారు ఇది పరమానందయ శిష్యుల కథ ఈ విధంగా పరమానందయ శిష్యుల కథలు చాలా ఉన్నాయి మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఇలా నవ్వును పుట్టించే కథలను కథలు ఉంటారు ఇలాంటి హాస్య కథలు మన పాఠశాలలో లైబ్రరీలో దండిగా ఉంటాయి కదా వాటిని తీసుకొని పాఠ పాఠ్యాంశాలను చదవండి కథలను అర్థం చేసుకోండి కథలను అందరికీ చెప్పండి ఈ విధంగా చేయడం వలన మీకు ఆనందము ఉత్సాహము ఉల్లాసము కలుగుతుంది కాబట్టి ఈ విధంగా కథలు అనేటివి చాలా ముఖ్యమైనవి అనమాట కథలు చదవడం వలన మీకు వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది చదవాలన్నటువంటి కోరిక పెరుగుతుంది చదివిన తర్వాత అది అవగాహన చేసుకుని ఇతరులకు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు వివేకవంతులు విజ్ఞానవంతులు కావడానికి కథలు ఎంతగానో ఉపయోగపడతాయి అర్థమైందే